లక్ష్మణి గారు, సాధారణ ఖైదీ పట్ల అనుసరించాల్సినటువంటి తీరు కూడా ఇక్కడ లేదా, కనీసం ఆ హక్కులు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావటం లేదా అనే ప్రశ్న ఒకటి సిద్ధిరెడ్డి గారు ప్రస్తావించారు. విజయ్ గారు, మీకు, జవహర్ రెడ్డి గారు, సిద్ధిరెడ్డి గారు, ప్రేక్షకులకు నమస్తే. ఈ నాడు జరుగుతున్నటువంటి తంతు గమనిస్తే సామాన్యుడికి కూడా ఆవేదన కలుగుతున్నది. తత్వర న్యాయం అందించాల్సినటువంటి న్యాయస్థానాలు వాయిదాల పర్వం జరుగుతున్నది. నాట్ బిఫోర్ మీ అనేటువంటి పద్ధతుల్లో వాయిదాలు వేసేస్తున్నారు. అత్యవసరంగా విచారించాల్సినటువంటి కేసులు వాళ్ళ విచారణకు రావడం లేదు. హై ప్రొఫైల్ కేసు అని చెబుతున్నటువంటి ఈ కేసులోనే ఇలా జరుగుతుంటే ఇక సామాన్యుడికి సత్వర న్యాయం ఏ విధంగా జరుగుతుంది న్యాయస్థానాల్లో అనే తీవ్రమైనటువంటి ఆవేదన ప్రజలు చెందుతూ ఉన్నారు. రెండవ వైపున జైలులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా న్యాయస్థానానికి తనకు రక్షణ కరువైంది, తన ప్రాణానికి హాని ఉన్నది అనే రీతిలో వివిధ ఘటనల్ని ఉదహరిస్తూ ఆయన ఉత్తరం రాయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదంటే ఏవి తీరులో ప్రభుత్వం కానీ జైళ్ల శాఖ కానీ కోర్టు కట్టడిలో ఉన్నారు అని చెబుతున్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ ఇవాళ భద్రత కల్పించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. డిఐజీ పైన ఆరోపణలు ఉన్నాయి, మొదటి రోజు నుంచి ఉన్నాయి. మరి ఆయన ఎందుకు తప్పించి ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారిని అక్కడ నియమించలేకపోతున్నారు? ఆయన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇది సహజంగా ఉద్భవించేటువంటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు తన లేఖలో ప్రస్తావించిన అంశాలు, డ్రోన్ అసలు నిషేధిత ప్రాంతం, అది జైలు, అక్కడికి ఎలా వెళ్ళగలిగింది? వెళ్ళిందంటే అది నేరస్తులు తిరిగే కోర్ ఏరియా కాదు, బహిరంగ ప్రదేశంలో తిరిగింది. బహిరంగ ప్రదేశంలో ఎలా తిరిగింది, ఎలా వెళ్ళగలిగింది? అలాగే పెన్, ఫోను, ఆయన ప్రస్తావన చేసిన తర్వాత నిజమే ఆయన లోపలికి వచ్చే ముందే పట్టేశాము అని ఇప్పుడు చెప్పడం, ఆ పెన్ కెమెరా అది ఒకటేనా, లోపల ఇంకేం లేవా? అలాగే గంజాయి రాష్ట్రంగా మారిపోయిందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, ప్రజలు ఆందోళన చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు ఏకంగా గంజాయి పట్లాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చేరిపోతున్నాయి, విసిరేస్తా ఉన్నారు, తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలను బలం చేకూరుస్తూ డిఐజీ గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక న్యాయస్థానం కస్టడీలో ఉన్నటువంటి ఒక హై ప్రొఫైల్ వ్యక్తికి ఎలాంటి భద్రత అక్కడ ఉన్నది అనేది వీటన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఎస్పీ గారికి ఉత్తరం వచ్చిన మాట వాస్తవమే అని అంటారు, అది నకిలీదంట. ఈ విషయం ఎప్పుడు చెప్తున్నారు? చంద్రబాబు గారు ఉత్తరంలో ప్రస్తావించిన తర్వాత ఉత్తరం వచ్చిన మాట వాస్తవమే, అది నకిలీదని మేము నిర్ధారించామంటారు. ముందెందుకు చెప్పలేదు ఉత్తరం వచ్చినట్టు? ఏ కోణంలో ఆలోచించినా, ఏ అంశానికి సంబంధించి పరిశీలన చేసినా జైలు అధికారుల యొక్క వ్యవహార శైలి
వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు తీవ్ర అభ్యంతరకరంగాను అనుమానాస్పదంగాను ఉన్నాయన్న దాంట్లో ఎలాంటి దశభిక్షలు లేవు. మరి న్యాయస్థానాల్లో నాట్ బిఫోర్ అని న్యాయమూర్తులు కేసు విచారణ ఇచ్చి తప్పుకుంటుంటే ఈ డిఐజీ ఎందుకు తప్పుకోలేకపోతున్నాడు? నన్ను ఇక్కడి నుంచి తప్పించండి, నా మీద ఆరోపణలు వస్తున్నాయని ఆయన ఎందుకు అడగలేదు? లేదా ప్రభుత్వం ఎందుకు తప్పించలేదు? ఇది ప్రజలను వేధిస్తున్నటువంటి సమస్య. ఆయనకి ఏదన్నా జరిగితే అది వ్యక్తిగా హాని కాదు, అసలు మొత్తం వ్యవస్థ, ప్రభుత్వం మీద, న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద, జైళ్ళ శాఖ పైన పూర్తి విశ్వాసం కోల్పోతారు ప్రజలు. అరాచకం ప్రబలేటువంటి ప్రమాదం ఉంటుంది. మామూలు విషయం కాదు కదా, అయినా బాధ్యతారహితంగా వ్యవహరించడమే కాకుండా నిన్న ఒక ఎంపీ సామాజిక సాధికార యాత్ర అంట, దాంట్లో మాట్లాడతాడు గోరెంట్ల మాధవ్, 24లో మళ్ళా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు, అది చెప్పుకోండి, తప్పులే. చంద్రబాబు చస్తాడు, ఏంటా మాట అని ఆ మాట మాట్లాడినటువంటి ఒక ఎంపీ పైన ఇవాళ పోలీసులు ఏం కేసు నమోదు చేశారు, ఏం చర్యలు తీసుకున్నారు, న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి? నేర మనస్తత్వాన్ని బహిరంగంగా వెల్లడించినటువంటి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో నెలన్నర రోజులుగా నిర్బంధించినటువంటి పూర్వరంగంలో చేసిన వ్యాఖ్య, అది ఎంతటి తీవ్రమైనటువంటి వ్యాఖ్య! అదే ఒక ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇలాంటి వ్యాఖ్య చేసి ఉంటే ఇవాళ పోలీసులు కేసు పెట్టరా, అరెస్ట్ చేసి లోపలేయరా నేను అడుగుతున్నా? అంటే నిష్పాక్షికంగా ఈ పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్నదా? పాక్షిక దృష్టితో పాలక పార్టీ వైపున కొమ్ము కాసేటువంటి ఒక కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నదా? లేదా? ఇది ప్రజలకు అర్థం కావడం లేదా?